నమస్తే వెల్కమ్ టు సోషల్ టీవీ తెలుగుదేశం పార్టీ క్రమంగా కోస్తా పార్టీగా మిగిలిపోతూ ఉంది రాయలసీమలో ఆ పార్టీ గత ఎన్నికల్లో అత్యంత చేదు ఫలితాలను ఎదుర్కొన్న అనంతరం ఆ ప్రాంతం పైనే గాక ఆ ప్రాంత నేతలను కూడా చంద్రబాబు నాయుడు పెద్దగా పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే అమరావతిపై అతిగా స్పందించి రాయలసీమలో మరింత వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉంది తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో రాయలసీమలో యాభై రెండు సీట్లకు గాను మూడంటే మూడు సీట్లలో నెగ్గి తెలుగుదేశం పార్టీ చిత్తైంది ఇక నేతల వస్తే పరిటాల కుటుంబంతో పాటుగా చాలా మంది స్తబ్దుగా మారిపోయారు జనం మధ్యకు వచ్చే నేత ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించడం లేదు నాలుగు జిల్లాల పరిధిలో యాక్టివ్ గా తిరుగుతున్న తెలుగుదేశం నేత ఎవరు అంటే టీడీపీ శ్రేణులే సమాధానం చెప్పలేకపోతున్నాయి ఆఖరికి నారా లోకేష్ బాబు ఆ మధ్య అనంతపురం వస్తే ఆయన వెళ్లి కలిసిన నేతలు కూడా తక్కువ మందే అంటే టీడీపీ పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయొచ్చు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అనంతపురం జిల్లా అంతా తమదే అన్నట్టుగా పరిటాల కుటుంబం చెప్పుకొచ్చేది రాప్తాడు పెనుకొండ ధర్మవరం ఇదంతా తమకు పట్టున్న ప్రాంతం అంటూ పరిటాల సునీత ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు రాప్తాడు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పరిటాల ఫ్యామిలీకి గట్టి జలక్ తగిలింది తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి చిత్తయ్యాడు పరిటాల శ్రీరామ్ అలా వారి కంచుకోట బద్దలు కావడంతో కథ మారింది ఎన్నికల్లో ఓటమి తర్వాత పరిటాల ఫ్యామిలీ రాజకీయంగా చాలా కామైపోయింది యింది ఎలాంటి యాక్టివిటీస్ లేవు ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలతో జనాన్ని తమ వైపుకు తిప్పుకుంటుంటే టీడీపీ వాళ్లు మాత్రం ఇళ్లకు పరిమితమైన నియోజకవర్గాల్లో రాప్తాడు ఒకటి దీనికి తోడు పరిటాల ఫ్యామిలీకి ధర్మవరం బాధ్యతలు కూడా అప్పగించారు చంద్రబాబు నాయుడు రాప్తాడులోనే నిమ్మకు నీరెత్తిన పరిటాల ఫ్యామిలీ ధర్మవరం గురించి పట్టించుకునే పరిస్థితుల్లో లేదు ఇక పార్టీ నియామకాలు కమిటీలో కూడా పరిటాల ఫ్యామిలీకి చంద్రబాబు నాయుడు ఎలాంటి ప్రాధాన్యతను ఇవ్వలేదు ఈ పరిణామాల్లో ఇంతకీ పరిటాల కొట్టు